వెల్కమ్ బ్యాక్ గట్టు గారు. మీకు సంబంధించిన ఇష్యూ ఎందుకంటే మీరు వ్యవసాయం ఈ మధ్యకాలంలో బాగా వ్యవసాయం చేస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి టీ హబ్ తరహాలో అగ్రి హబ్ అనేటువంటిది కూడా సాంకేతిక పరిజ్ఞానం రైతాంగానికి అందించాలి, ఎప్పటికప్పుడు అనేటువంటిది ఇవాళ సాగులో సాంకేతికత అవసరం అనే ఉద్దేశంతో ఒక టీ హబ్ని ఏర్పాటు చేస్తున్నారు. 10,000 చదరపు గజాల నిర్మాణంలో అనేటువంటిది దానికి సంబంధించిన ఇప్పటికే మొదటి దశలో 11 స్టార్టప్లకు అవకాశం ఉంటుంది అనేటువంటి, అంటే అక్కడ ఉండి వచ్చిన వాళ్ళు ఎవరైతే సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగం మీద స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారో రైతులకి ఆ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఏ పంటకి ఏంటి అనేటువంటిది ఒక సాంకేతిక పరిజ్ఞానం తోడు అందించాలి అనేటువంటి సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ ఏర్పాటు చేస్తుందనే వార్త కూడా ప్రముఖంగా మనకి చూస్తున్నాం. జనరల్గా రైతు అనేవాడు ఏం చేస్తాడంటే, నాకు పెట్టుబడి తగ్గాలి, సమయానుకూలంగా నాకు పంట పెరగాలి, దానికి మార్కెట్ రావాలని ఆలోచిస్తాడు. తన పెట్టిన కనుడు నీకు స్వామినాథన్ రిపోర్ట్లో కూడా ఉన్నదేంటి, తను పెట్టిన పెట్టుబడికి 1.5 లాభం రావాలని చూస్తాడు. రూపాయి పెడితే 1.5 రావాలని ఆలోచిస్తాడు. దీన్ని ప్రధానంగా జరిగేది ఏంటి అంటే, రైతు సమయానుకూలంగా అంటే సంవత్సరానికి ఒకటే పంట వేసే దశ నుంచి 2-3 పంటలు వేసే దశకి వెళ్ళాలని, ఒకటే చోట ఒకటే పంట కంటే ఒక చోట 2-3 పంటలు పండించాలని, నేను ఒకే పెట్టుబడితో 2 రకాల పంటలు తీయాలని, ఉత్పత్తి పెరగాలని. ఆ ఉత్పత్తి పెరిగినాక మార్కెట్ అనేది అది ముఖ్యం. అది కూడా ఒక 50% నీకు మార్కెట్ ఉంటే తప్ప పెంచింది కూడా ఉండదు. ఈ ఇదంతా చూస్తూ ఉంటాడు రైతు. దీనికి సరైన అవగాహన కలిగించేస్తే ఒక యంత్రాంగం ఉంటాయి. ఇప్పుడు యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత కొన్ని సబ్సిడీల విషయంలో కానీ, కొంత అవగాహన విషయంలో కానీ, కమర్షియల్ పంటలకు దారితీయడం, నిత్యావసర పంటలకు దారితీయడం అనేది వ్యవసాయ రంగంలో మొదలైంది. అది మనం చూసాం. సంవత్సరానికి 2-3 పంటల్లో పండించే దశ కూడా మనం చూసాం. దీన్ని నీకు ఈ హబ్ ద్వారా ఏదైతే మనం ఇప్పుడు టీ హబ్గా పెట్టుకున్నా కానీ, లేకపోతే ఐటీ రంగంలో హబ్ విషయంలో కానివ్వండి, సెడ్జుల్లాగా పెట్టుకుని ఒక వాతావరణం తీసుకొస్తున్న తీరు కానీ, దీనికి వ్యవసాయ రంగానికి కూడా అందుబాటులో కనుక ఈ అవగాహన కలిగించేది ఉంటే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు నాకు అవగాహన, నాకు బస్సు నడపడం రానప్పుడు నాకు బస్సు ఇస్తే లాభం ఏముంటుంది, నేను బస్సు పెట్టుకుని కూర్చోవడం తప్ప. అది దాని ద్వారా ఇప్పుడు ఏంటంటే, దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒకటి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచడం, 2 పెంచిన ఉత్పత్తిని ఎట్లా మార్కెట్ చేయడం, మార్కెట్ చేయడంలో ఏ సమయంలో ఏ పంట పండియడం, ఏ ప్లేస్లో ఏ పంట పండియడం, ఎప్పుడు నాకు మార్కెట్ వస్తుంది, ఇలాంటివన్నీ ఒకటి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం ఇప్పుడు ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా మనం చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు మీకు నీకు నల్గొండ చెప్తాను, బత్తాయి తోటలు వేశారు, 200,000 ఎకరాలు బత్తాయిల తోటలు వేసి మళ్ళీ బత్తాయిని నరికిన విషయాన్ని కూడా మనం చూసుకున్నాం. ఎందుకని రోడ్డు మీద పారిపోసుకోవడం, అది పెద్ద ఎత్తున ఆందోళన కానీ కలెక్టర్ ఆఫీస్ కాడ దానికి అక్కడే కనుక ఒక బత్తాయిల దానికి సంబంధించిన ఒక ప్రాసెసింగ్ సెంటర్ ఉన్నట్టు జ్యూస్ తీయడమా లేకపోతే ఉన్నట్టయితే, ఇప్పుడు టమాటా ఉంది ఓ దశలో రోడ్డు మీద పారేస్తాం ఓ దశలో ఒక సమయంలో, కానీ అదే సమయంలో దాన్ని మనం బెంగాల్లో చూస్తే, ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణ ఈత చెట్ల కళ్ళు తీస్తాం, కానీ బెంగాల్లో ముస్లిమ్స్ ప్రధానంగా ఆ ఈత చెట్ల నుంచి ఈ జాము సాస్ తయారు చేస్తారు, ఆ విధంగా తీసి తయారు చేస్తారు. అట్లా నీకు ప్రతి దాంట్లో నుంచి కూడా వ్యవసాయ రంగంలో నుంచి ప్రతి దాంట్లో కూడా నీకు ప్రాసెసింగ్ టెండర్లు వస్తే ఏ వస్తువును తీసేసేది కాదు, ఏ వస్తువు ఏ వస్తువును తీసేసేది కాదు. దీన్ని నేను అనేది ఏంటంటే, హార్టికల్చర్ యూనివర్సిటీని ప్రధానంగా ఏదైతే మనం హబ్బుగా మార్చుకొని చేస్తున్న తీరు ఏది ఉంటుందో ఖచ్చితంగా రైతాంగానికి మనకు ఉపయోగపడుతుంది. నేను అనేది ఏంటి అంటే, ఇవాళ ఒక నేను నల్గొండలో నిన్న యూట్యూబ్లో చూశాను, నల్గొండే అనుకుంటా, ఒక అరెకరం 30 గుంటల భూమిలో, అరెకరం కానీ 30 గుంటల భూమిలో అతను దాదాపు 15-20 రకాల పంటలు పండించేసి, అతను చెప్పిన దాంట్లో 15-20 లక్షలు చెప్పినా కూడా ఒక 6-10 లక్షల రూపాయలు అయితే ఒక అరెకరం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఒక రైతు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి సబ్సిడీ సబ్సిడీ ఇస్తున్నాం, బట్ ఆ సబ్సిడీని దాన్ని ఉపయోగించుకునే పత్రం రావాలంటే దీన్ని ఒకటి అవగాహన లేకనే కాదు, మరింత టెక్నాలజీని ఉపయోగించుకునే రైతు రకరకాల పంటలు వచ్చే తీరులో కూడా మనం చూడాల్సిన రైతు ముజిబ్ గారు. అంటే ఇప్పుడు వ్యవసాయంలో ఏంటంటే, పాత పద్ధతుల్లో సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో అనేక రకాల రోజుల తరబడి లేకుంటే చాలా మంది శ్రమ చేసి లేకుంటే పెట్టుబడి ఎక్కువైతుంది, కానీ పెట్టుబడి తక్కువ పెట్టుబడితే ఎక్కువ దిగుబడి సాధించేటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ అవసరం అనేటువంటిది వ్యవసాయ రంగంలో. ఎందుకంటే రైతులు వ్యవసాయం సంక్షోభంలో ఉంది అనేట్టు చాలా అనుకుంటున్నాం, చాలా ఇప్పుడు రైతులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి కొద్దిసారి కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కానీ వ్యవసాయ రంగంలో రైతు పెడుతున్న శ్రమకి సాంకేతిక పరిజ్ఞానం తోడు అందించగలిగి తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి రావడం అనేది ఒకటి, వచ్చిన పెట్టుబడి పంటకి ధర రావడం అనేది రెండో అంశం. సరే, ఆ చట్టాలన్నీ ధరలు కలిపి హామీ ఇవ్వలేకపోతున్నాయని ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళన అంశం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంది ఒక రైతాంగానికి ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి
తద్వారా వాళ్ళ ఖర్చు తగ్గించి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి ఒక పరిజ్ఞానాన్ని అందించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ టీ హబ్ లాంటిది స్థానంలో అగ్రి హబ్ లాంటిది కూడా పెట్టాలి. దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం రాగానే ఒక సంవత్సరానికే పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు గారి నాయకత్వంలో ఈ పెట్ ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది రాజేంద్ర నగర్లో. తీసుకొని ఇందాక సార్ అన్నట్లు ఒక ఎకర్లో దాదాపు 15 పంటలు వేసి ఈ పంటలే కాకుండా బర్రెలు మళ్ళీ కోడులు మిగతా చేపలు ఇవన్నీ కూడా ఇచ్చి దానికి హార్టికల్చరిస్టులు అగ్రానమిస్ట్ ఆఫీసర్లు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్లను ఒక టీంని పెట్టి ఆ రైతులని వివిధ జిల్లాల నుంచి పిలిపించి ఒక మోడల్ చూయించి వాళ్ళకు 2 సంవత్సరాలు అక్కడే అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈరోజుకి కూడా రాజేంద్ర నగర్లో కిద్వై కాటేజ్ ఉంటే దాని పక్కనే ఈ పైలట్ ప్రాజెక్టు ప్రవీణ్ రావు గారి ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆలోచన మేరకే మళ్ళీ ఈరోజు అగ్రి హబ్ అన్నది తీసుకోవడం జరిగింది. యూనివర్సిటీలు అటు వెటనరీ యూనివర్సిటీ కావచ్చు, ఇటు అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, లేదంటే హార్టికల్చర్, ఈ 3 యూనివర్సిటీలు కూడా రాజేంద్రనగర్లో ఉన్నాయి. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు వాటర్ అండ్ ల్యాండ్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రైస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్, డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్, డైరెక్టర్ ఆఫ్ ఫిష్, డైరెక్టర్ ఆఫ్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వీరంతా కూడా అనుసంధానం చేసుకొని కేంద్ర సంస్థల ద్వారా, పరిశోధన కేంద్రాల ద్వారా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. రేపు ఇదంతా కూడా ఈరోజు ఈ ప్రకటన వచ్చింది కాబట్టి 100% సంబంధిత వైస్ ఛాన్సలర్లు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మళ్ళీ కొత్త ఆలోచన విధానాన్ని, రైతులకు వాళ్ళు చేసిన ఉత్పత్తులన్నీ కూడా మళ్ళీ మార్కెట్లో వాళ్లకు మద్దతు ధర కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. ఇది సంతోషమైన విషయం సార్. రైట్, ఒకసారి గౌరీ గారి దగ్గరికి వెళ్దాం, సమయం తక్కువ ఉంది. గౌరీ గారు, అంటే ఇవాళ రైతాంగానికి కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే మారుతున్న ప్రపంచం, పోటీ ప్రపంచంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి, సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఇవాళ ఒక మిషన్ వాడితే ఆ మిషన్ అప్డేట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి రైతాంగానికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి, సాంకేతిక పరిజ్ఞానం అందించాలి, తద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేటువంటి వైపుగా అనేక మెలకువలు వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే అగ్రి హబ్ అనేటువంటి దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మంచిదే, ఇది అగ్రి హబ్ ఉండాలి. ఒకటి ఏంటంటే, మన హైదరాబాద్ సిటీలో భారతదేశంలో ఎక్కడ లేనన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇంతకుముందు మన వక్తలు చెప్తా ఉన్నారు, రాజేంద్ర నగర్ లో ఉన్నారు, మనకు అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మనకు రైస్ రీసెర్చ్ ఉంది, మనకు ఈ గ్రెయిన్ రీసెర్చ్, గ్రెయిన్ స్టోరేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మనం పండించిన పంటలు ఎట్లా కాపాడుకోవాలి, పండించి ఎట్లా స్టోరేజ్ చేయాలి, అట్లా చాలా ఉన్నాయి. వాళ్ళతో స్టేట్ గవర్నమెంట్ లింకప్ చేసుకుని వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ఎక్స్పర్టైజ్ కూడా వాడుకుంటే మాత్రం రైతులకు బాగుంటుంది. రైతులకు కావాల్సింది ఏంటి, మంచి భూమి ఉండాలి, మనకు వాళ్ళకు విత్తనాలు దొరకాలి, వాళ్ళకు పెస్టిసైడ్స్ దొరకాలి, రేపు పొద్దున మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉండాలి, అల్టిమేట్లీ మార్కెటింగ్ ఫెసిలిటీ. ఇంకోటి ఏంటంటే, ఏ ప్రాంతంలో సపోజ్ ఒక ప్రాంతంలో టమాటాలు ఎక్కువ పండుతున్నాయంటే ఆ ప్రాంతంలో చిన్న అగ్రి ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, మన కెచప్ తయారు చే, టమాటో కెచప్ కానీ చేసుకుంటే ఆ డెఫినెట్లీ ఆ టమాటో అక్కడనే వాడుకోవచ్చు. ఎందుకంటే టమాటో పరిశుభ్ర కమాడిటీస్ ఉంటాయి, ఇవన్నీ టమాటో కానీ ఇంకా వేరే కూరగాయలు ఎక్కువ రోజులు ఉండేవి, తొందరగా పాడైపోతాయి. కాబట్టి అలా ఆ ప్రాంతంలోనే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉండేసి అగ్రి ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుని అక్కడనే మన కెచప్ లేదా స్మాల్ అగ్రికల్చర్ యూనిట్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి, డెఫినెట్గా రైతులకు చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళకు గిట్టుబాటు ధర కూడా వస్తుంది. కాబట్టి ఇది మంచి ఉద్దేశమే, కానీ లింకప్ చేసుకోవాలి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి రాజేంద్ర నగర్ లో, వాళ్ళతో కూడా లింకప్ చేసుకుని వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఏముందో అది కూడా వాడుకోవాలి. స్టోరేజ్ కూడా వాళ్ళ ఇండియన్ గ్రెయిన్ స్టోరేజ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, అక్కడ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, కొత్త కొత్త మనకు వెరైటీస్ రైస్ చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా, వాళ్ళతో లింకప్ చేసుకుంటే బాగుంటుంది. రైట్, క్లోజ్ చేద్దాం. నేను అనేది ఏంటంటే, టెక్నాలజీ ఎట్లా ఉపయోగపడుతుంది రైతు కంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక మామిడి చెట్టుకు ఒక మామిడి చెట్టుకు మధ్యన 20 ఫీట్లో 24 ఫీట్లో పెట్టాలంటే అది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు క్రాప్ వచ్చేసరికి ఈ 24 ఫీట్లు కాలిగానే ఉంచున్న పరిస్థితి కనపడుతుంది. అంటే మీకు ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు తీసేసే మొక్కలు అక్కడేసి అది ఒక పంట వస్తుంది కదా చేయడం. ఇప్పుడు నేను ఉదాహరణకు నాకు చిన్న ప్రాబ్లం వచ్చేసి ఒక చెట్టుకు ఎర్రగా అవుతుంది, ఏం చేయాలని అర్థం కాకపోతే నేను యూనివర్సిటీకి ఫోన్ చేసి, కిరణ్ గారు ప్రొఫెసర్ గారికి ఫోన్ చేసి ఏం చేద్దాం సార్ అంటే, సింపుల్ మెథడ్ మెగ్నీషియం సల్ఫేట్ తీసిపోయేసి అయిపోద్ది అన్నారు. తీసిపోయేసేసరికి క్యూర్ అయిపోయింది. అంటే ఎప్పటికీ
ఎప్పటికప్పుడు మనకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పుడు వాస్తవం ఇప్పుడు కరెంటు మనకు సఫిషియంట్ వస్తుందన్నమాట వాస్తవం. కానీ అదే సమయంలో మన మెట్ట ప్రాంతాలు దాదాపు 18-20 లక్షల మోటార్లతో నడుస్తున్న పంటలు మనం చూసాం ఇది తెలంగాణలో. ఇక్కడ కూడా చూసేసరికి ఏంటంటే వాటర్ స్టోరేజ్, ఇంతకుముందు గౌరశంకర్ చెప్పినట్టు వాటర్ స్టోరేజ్ 100,000 లీటర్లు ఇవాళ రేపు బావి దవ్వి బావిలో స్టోరేజ్ చేసుకునేవాళ్ళు. కానీ అది ఇంకి బల్లది ప్రాబ్లం వస్తున్న దశలో ఒక కవర్ వేసేసి నీకు ఫామ్ పాండ్లు కట్టుకోండి అని ఒక సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఏమవుతుంది, పడ్డ నీళ్లు పడ్డట్టే ఒక 4 రోజులు 15 రోజులు 20 రోజులు తిరిగి మళ్ళీ కాపాడుకుంటుంది. ఇదంతా మనకు రావాలి అంటే ఖచ్చితంగా ఒక అగ్రి హబ్ అనే దాన్ని మనం ఆహ్వానించాలి. దాన్ని మరింత జనానికి కింది క్షేత్ర స్థాయి దాకా పోయేటట్టుగా ఉంటే మనం గ్యారంటీకి మనం ఆహ్వానించాలి. రైట్, క్లోజ్ చేద్దాం. అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఇందాక చెప్పారు, మీరు చెప్పిన వాటి అన్నింటిని సమన్వయం చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అగ్రి హబ్ ఏదైతే ఇప్పటికే ఇందాక మీరు కూడా చెప్పారు, యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, సెంట్రల్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయని కూడా గౌరీ గారు కూడా చెప్పారు. సార్ సార్ అయితే దీనికి 10,000 ఎకరాలు ఆల్రెడీ ప్రవీణ్ రావు గారు కూడా అంగీకరించడం జరిగింది సార్. ఈ 10,000 ఎకరాలలో ఈ మీరు చెప్పిన టెక్నాలజీ తీసుకోబోతా ఉన్నారు కాబట్టి 101% రైతులకు దీంతో మేలు అవుతుంది. మళ్ళీ ఆ నీళ్లు కూడా బాయిల్ కూడా ఉన్నాయి అక్కడ, ఆల్రెడీ బాయిల్ కూడా క్రియేట్ చేసి ఒక మోడల్ విలేజ్గా దాన్ని సిద్ధం చేయడం జరిగింది. 101% ఈ ఆలోచనకు దేశమంతా కూడా, ప్రపంచ దేశాలు కూడా దీన్ని అనుసరిస్తాయి రాబోయే రోజులలో. రైట్, మీరంటే అగ్రి హబ్ అనేటువంటిది రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగానికి అది చాలా ఉపయోగం జరుగుతుంది అనేటువంటిది, ఇది ఒక రోల్ మోడల్గా కూడా దేశవ్యాప్తంగా ఉంటుంది అనేటువంటిది. అగ్రి హబ్ అనేటువంటిది వాళ్ళ మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వాడకం కూడా పెరుగుతుంది, అట్లా వ్యవసాయ రంగంలో కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి వచ్చేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలంటే అగ్రి హబ్ లాంటిది ఉండాలి అనేటువంటి చర్చలో పాల్గొన్నటువంటి గౌరీ గారికి, మోజిబాయికి, అదేవిధంగా గట్ రామచంద్ర గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ వార్తల వస్తువులు చర్చా కార్యక్రమం చూస్తుంటే తెలంగాణ గురించి టీన్యూస్.